పులస చిన్ని రుచుల పండుగ తెచ్చింది. ఈ పులస చేప గురించి తెలుసుకుందాం. పులస పులుసు ఆ పేరు వింటే చాలు, ఉభయ గోదావరి జిల్లా వాసులకు నోరూరిపోవాల్సిందే. దాని రుచి చూసిందాక జిఫం ఆరామానదు. పిడకల పొయ్యపై మట్టి ముకుడులో సన్నకాకపై వండుతూ ఉప్పు కారం తగినంత దట్టించి కాసింత ఆవకాయ నూనె తగిలించి అరటి ఆకపై వడ్డించుకుని తింటుంటే అబ్బా ఏం రుచిరా బాబు అంటూ లొట్టలేసుకు తినాల్సిందే. అంతటి అమోఘమైన రుచి ఈ పులస చేపది. అందుకే పుస్తలముకునైన పులస తినాలంటారు గోదావరి జిల్లా వాసులు. గోదావరి తీరానికి పులస సీజన్ వచ్చేసింది. వరద నీరు అంటే ఎర్రనీరు రావడంతో పులసల సముద్రం నుంచి గోదావరికి ఎదురెదుతూ వచ్చేస్తున్నాయి. దాదాపుగా అన్ని సముద్రాల్లో ఉండే ఈ చేప రాష్ట్రంలోని గోదావరి జిల్లాలో పులస చేపగా ప్రసిద్ధి. పుస్తలముకునైన పులస తినాలనేది గోదావరి జిల్లాలో నానుడి. ఏడాదిలో కేవలం జూలై నుంచి సెప్టెంబర్ వరకే పులస లభిస్తుంది. ఎర్రమట్టి తినడం కోసం, సంతానోత్పత్తి కోసం పులస ఈ 3 నెలల కాలంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రవహించే గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ఠ, వైనతేయ తదితర నదుల్లోకి వస్తుంది. సముద్రంలో ఉన్నప్పుడు విలసగా పిలిచే ఈ చేపకు గోదావరిలోకి వచ్చాక స్థానికులు ముద్దుగా పులస అనే పేరు పెట్టుకున్నారు. గోదావరి నదీ పైల్లో ప్రవహించే మట్టితో కూడిన వరద నీటిని తాగడం వల్లే పులసకు అంత రుచి వచ్చిందని చెబుతున్నారు. సముద్రం నుంచి ఈదుకుంటూ రాజమండ్రి సమీపాన ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వచ్చేసరికి పులస ముదిరిపోతుంది. సముద్ర మొగలు అంటే సముద్ర ముఖద్వారంలో లభించే చేప కంటే ధవళేశ్వరం, ఆత్రేయపురం, వద్దిపర్రు, బొబ్బర్లంక, సిద్ధాంతం ప్రాంతాలకు వచ్చేసరికి దాని రుచి బాగుంటుందట. అలా వండితేనే ఆ రుచి. రంపపు పొట్టు లేదా పిడకల పొయ్యపై వెడల్పు కలిగిన మట్టి ముకుడులో సన్నని కాకపై ఉండాలి. కొత్త ఆవకాయ నూనె, ఆముదం, బెండకాయలు, పెద్ద సజ్జి పచ్చిమిరపకాయలు వేసి వండితే ఎవరైనా పులుసు లొట్టలేసుకొని తినాల్సిందే. వండిన రోజు కాకుండా తర్వాత రోజు తింటే ఆ టేస్టే వేరట. అరటి ఆకుపై పులస పులుసుతో భోజనం తింటుంటే ఆ రుచి రెట్టింపు అవుతుందని చెబుతున్నారు స్థానికులు. చుక్కల్లో పులుస ధరలు. పులుసుకునే డిమాండ్తో దాని ధర సామాన్యులనే కాదు, ఒక మోసరు సంపన్నులకు కూడా చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుత సీజన్లో కేజీ పులుస ధర 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పలుకుతుంది. పులస పులుసుకున్న డిమాండ్ నేపథ్యంలో యానాంకు చెందిన కొప్పిశెట్టి రమణ రాజు ఆన్లైన్లో పులస పులుసు డోర్ డెలివరీ కోసం pulasafish.com నడుపుతున్నారు. పులసపై ఎర్రజార ఉంటేనే ఒరిజినల్ అట. డూప్లికేట్ పులసలు మార్కెట్లోకి వస్తున్నాయి. గోదావరి పులస పోలికలతో ఉండే చేపలను ఒడిశా నుంచి తెచ్చి విక్రయిస్తున్నారు. గోదావరి పులసల పులుసుపై ఎర్రచార ఉందో లేదో చూసుకుని కొనుక్కోవాలని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.